చాలామంది అమ్మాయిలకు లక్షణం ఉంటుంది. ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చచ్చేదాకా మర్చిపోరు. ఇక్కడ వినీత పొజిషన్ అలాగే ఉంది. విజయ్ మాయలో పడి కట్టుబాట్లను మర్చిపోయింది. చివరికి ఈ కథ ఎలా ముగిసిందో, వినీత సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటోందో ఇప్పుడు చూద్దాం. విజయ్ని ఎంతలా ప్రేమించానంటే తను లేకుండా నేను బతకలేననే స్థితికొచ్చేశాను. అది తనకు అర్థమైంది. అంతే, అప్పటి నుంచి తన తీరు మారిపోయింది. ఏ అవసరం ఉన్నా నాకే చెప్పేవాడు. నాకు నాది తనది అనే తేడాలుండేవి కాదు. తను మాత్రం ఏదో ఒక సమస్య చెబుతూ డబ్బు చేతికందే వరకు తెగ బాధపడిపోయేవాడు. నా జీతంలో సగం తనకిచ్చేసేదాన్ని. మనీ ఇవ్వగానే మాయమైపోయేవాడు. ఓ రోజు అమ్మా నాన్నలు కాల్ చేశారు. ఎలా ఉన్నావని అడిగారు. నా చదువు, కెరీర్ గురించి నాకంటే వాళ్లే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని ఆ రోజు అర్థమైంది నాకు. సిటీకి వచ్చిన కొత్తలో ఎంత పట్టుదల, కాన్ఫిడెన్స్తో ఉండేదాన్నో ఇప్పుడు అలా లేను నేను. నా మనసులో ఆందోళనను వాళ్లకు చెప్పలేను. అలాగని వాళ్లను మోసం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. నేను పడిన మానసిక వేదన నాకే తెలుసు. ఇంతలో తన బీటెక్ పూర్తయింది. ఎన్నాళ్లను పెళ్లి చేసుకోకుండా ఉండేది? ఓ రోజు అడిగేశా. అప్పుడే వద్దన్నాడు. ప్రేమ వేరు, పెళ్లి వేరు. పెళ్ళైతే ఖర్చులు పెరిగిపోతాయి. నాకు ఉద్యోగం రాని, అప్పుడు చేసుకుందాం అన్నాడు. ఆ తరువాత కూడా చాలాసార్లు అడిగాను. ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టి తప్పించుకు తిరిగేవాడు. రాను మరింతగా మారిపోతూ వచ్చాడు. పెళ్లి మాటెత్తితే చిరాకు, కోపం. నన్ను వదిలించుకోవాలని చూసేవాడు. ఓ రోజు నిలదీశాను. మా వాళ్ళు ఒప్పుకునేలా లేరు, మనం బ్రేకప్ చెప్పుకోవడమే బెటర్ అన్నాడు. అలా అంటావేంటి? మరి నా పరిస్థితి ఏంటి? ఏం చెప్పవేంటి? నా వైపు నుంచి ఆలోచించు. నిన్ను ప్రాణంగా ప్రేమించాను, సర్వం అర్పించేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే నేను బతకలేను. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. ఐఎమ్ సారీ, నేను చేయగలిగింది ఏం లేదు. విజయ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ.
అన్ని రకాలుగా మోసపోయా. నాకిక బతకాలం లేదు, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, గుడ్ బై. హలో వినీత, హలో వినీత, అయ్యో ఇదేంటి ఇలా అంది? అయ్యో ఇది కాల్ కట్ చేసేస్తుంది, ఇప్పుడెలా? ఓ పని చేస్తా, తన పేరెంట్స్కి కాల్ చేసి చెబుతాను. అమ్మా వినీత, ఏమైందమ్మా? నువ్వు అలాంటి పని చెయ్యొద్దు. అమ్మా విను, మా మాట విను. నీకు మేమున్నాం, నీ కష్టమేంటో మాతో చెప్పుకో తల్లి. అమ్మా నాన్నలు నన్నెంతో కష్టపడి పెంచారు. నాకు జాబ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్లతో చెప్పుకుని గర్వపడిన క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. నేను బతకాలి, వాళ్ల కోసమైనా బతకాలి. ఆ బలమైన కాంక్ష నన్ను పక్కకు తోసింది. ఓ చీటర్ కోసం చావడం తప్పనిపించింది. బీటెక్ పూర్తి చేసి వాడు సిగ్గుపడేలా పెద్ద ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతోనే ముందుకు కదిలాను. ఇవి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ చేయాలనుకున్న ఓ అమ్మాయికి ఎదురైన పరిస్థితులు. వినీత లాంటి చాలామంది యువతులు ఎన్నెన్నో ఆశలతో ఊళ్ళ నుంచి సిటీలకు వస్తున్నారు. విజయ లాంటి కంత్రిగాళ్లు ప్రేమ పేరుతో వలవేసి నయవంచన చేస్తున్నారు. అమ్మాయిలు, మీరు చాలా ధైర్యవంతులు. మీ వీక్నెస్ను క్యాష్ చేసుకునే ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి. లక్ష్యంపై గురిపెట్టి విజయం సాధించండి. ఇది వాల్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీని చూద్దాం. స్టే ట్యూన్.